దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుని వాగ్దానములు నమ్మదగినవియు, అవి పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమై ఉన్నవి. మన పరలోకపు తండ్రి అయిన దేవునికి అసాధ్యమైనవి ఏమియును లేవు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన తన నోటి మాటతో సమస్తమును సృజించిన గొప్ప సృష్టికర్త. ఆకాశమును ఈ భూమిను మార్పు చెంది గతించవచ్చునేమో గాని ఆయన మాటలు ఎంత మాత్రమును గతించవు. మనము నమ్మదగని వారమైనను ఆయన మన విషయములో నమ్మదగిన వాణిగా కార్యములను జరిగిస్తారు. చూడండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనుట అది మనుష్యులకైతే అసాధ్యమేమో గాని పరిశుద్ధాత్మ దేవుడు దానిని సాధ్యపరచి కన్యక అయిన మరియమ్మ గారి గర్భమును తెరచి ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోక రక్షకునిగా అనుగ్రహించారు. ఆయన తన ప్రజలకు మాట ఇచ్చి ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వారి జీవితాల్లో లెక్కింప శక్యము కానన్ని అద్భుత కార్యములను జరిగిస్తారు. మరి నేడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే మొదటిగా ఆయన మనకు ఇచ్చిన వాగ్దానము మన పూర్ణ హృదయముతో నమ్మాలి. అపనమ్మికను మనలోనికి రానివ్వకూడదు. నమ్ముట మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే. రెండవదిగా సహనముతో ఎదురు చూడాలి. మనము ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. ఇట్టి నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచదు. నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియా యేసురాజా, మీ కృప కలిగిన ఘనమైన బంగారు నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీకు అసాధ్యమైనది ఏదియూ లేదని ఈ రోజున వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని అట్టి కార్యాలను మా జీవితాలలో పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున అందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.